హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి మన ఇంటి పక్కన ఖాళీ ప్లేస్లో వేసినటువంటి మొక్కలండి ఈ కాకరకాయలకు ఎన్ని కాకరకాయలు కాసాయో తెలుసా సో మొన్న మాకు కాకరకాయలు పెట్టించారనమాట పైన అక్క వాళ్ళు కాకరకాయ ఫ్రై అయితే చేశాను ఎంత అసలు ఇది మేము ఎవరము వేయలేదండి పడిన చెట్టుకు పడిన చెట్టుకు చాలా ఎక్కువగా కాస్తాయంట పళ్ళు కానీ కాయలు కానీ ఏదైనా సరే పడిన చెట్టుకు కాసినట్టుగా మనం అదే పనిగా పెంచిన మొక్కకు కాయం అంట సో ఎన్ని కాకరకాయలు కాసాయంటే మాకే సుమారుగా అంటే ఒక హాఫ్ కేజీ పైన పెట్టింటారు అనమాట అన్ని కాకరకాయలు పట్టాయి దీనికి సో నేనైతే మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అది వీడియో క్లిప్ తీయటము ఈసారి అయితే ఖచ్చితంగా చూపిస్తాను మునక్కాయలు కూడా ఎన్ని మునక్కాయలు కాసాయో సో ఇక్కడికి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సో నిన్న నేను సండే కదా సండే రోజు వేరే ఊరు వెళ్ళాను అన్నమాట సో మా శ్రీలక్ష్మి వాళ్ళ నానమ్మకు హెల్త్ బాగాలేకంటే పలకరించి రావటానికని వెళ్ళాము అక్కడికి సో వెళ్ళేటప్పుడు టేకు చెట్లు కనిపించాయి నాకు సో ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి సో టేకు చెట్లు కనిపిస్తే టేకు చెట్లను నేను ఇక్కడ వీడియో అనేది షూట్ చేశాను అనమాట మేము ఆటోలో వెళ్ళాము వెళ్ళేటప్పుడు అసలు ఎంత గ్రీనరీ ఉందంటే వర్షాలు బాగా పడటం వల్ల గ్రీనరీ అయితే సూపర్గా ఉంది సో ఇక్కడ చూడండి నీళ్ళు ఎన్ని నీళ్ళు వస్తున్నాయో మంచి వర్షాలు పడ్డాయి ఈ డ్యామ్ మునిగిపోయేంత పడిందంట పడింది అంట టూ డేస్ బ్యాక్ అన్నీ కూడా పోయి ఇప్పుడు తేలింది లేదంటే వెళ్ళటానికి లేదు అని చెప్పేసి అను అన్నారనమాట సో రోడ్లు అయితే ఈ వర్షం పడి పడి రోడ్లు అన్నీ కూడా గుంతలు గుంతలుగా అయిపోయాయి మేము వెళ్ళేటప్పుడు అయితే మాకు ఉయ్యాల ఊగినట్టుగా అనిపించింది ఆటోలో సో ఆటో సీటు బాగోలేదు రోడ్లు బాగోలేవు ఇంకా అసలు మాకు భలే నవ్వుకున్నాం నిన్న మేము ఏంటి పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి బెండతోట చూడండి ఎంత పెద్దగా వేశారు ఎన్ని ఎకరాలు వేశారు సో అన్నీ బెండ తోటలే అనమాట ఇక్కడ దీనికి ఎక్కువగా పురుగు వస్తుందంట మామూలుగా అయితే వీటి పక్కన ఏది కూడా వేసుకున్నా కూడా పంట అన్నది రాదు అని చెప్పేసి అన్నారనమాట సో కానీ చాలామంది వేసుకుంటారంట బెండకు ఇది నూగ ఎక్కువగా ఉంటుంది అలాగే దీనికి పురుగు ఎక్కువగా వస్తుందంట అనమాట సో మా సండే అయితే మాకు నిన్న ఇలా గడిచిపోయిందండి సండే వెళ్ళి మళ్ళీ మేము అక్కడ నాను తన్వి కూడా ఉన్నారనమాట సో వాళ్ళ మా అమ్మయ్య కొడుకు వచ్చాడు ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు కానీ అక్కడ క్లిప్స్ ఏవి నేను యాడ్ చేయలేకపోయాను సో నిన్నైతే మాకు సండే ఇలా గడిచిపోయింది మీరు ఎలా ఎంజాయ్ చేశారన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా హాయ్ మంజులక్క గారు మీరు నాకు పంపించిన చెక్క మంచం చాలా బాగా వచ్చిందండి ఆల్రెడీ ఐరన్ మంచం పంపించారు కాకపోతే చెక్క మంచం స్టూల్ మీద కూర్చునే విధంగా చేయించమని అడిగాను ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా బాగా చేయించి ఇచ్చారు మేడం చాలా థ్యాంక్ యూ మేడం అదే కాకుండా అసలు యూట్యూబ్లో పరిచయమైన వాళ్ళు ఎలా పంపిస్తారు ఫ్రాడ్ చేస్తారు అది ఇది అన్నారు కానీ మీ దగ్గర అదేం లేదు మేము చాలా బాగా యాక్సెప్ట్ చేసి మంచిగా రిప్లై ఇచ్చి ప్రతిదానికి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై కూడా చేశారు మేము థ్యాంక్ యూ వెరీ మచ్ మేము పంపించినందుకు థ్యాంక్ యూ రాజే థ్యాంక్ యూ సో మచ్ మీ మీలాగా ఇలా తీసుకునే వాళ్ళందరూ చెప్పటం వల్ల తీసుకునే వాళ్ళకి ధైర్యంగా ఉంటుందన్నమాట మంచాలు చాలా బాగుంటున్నాయని నాకు చాలామంది ఫోన్ చేసి అయితే చెప్తున్నారు నేను పంపించిన వాళ్ళందరూ కూడా సో ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ కొత్త ఫ్యాబ్రిక్స్ అండి కొత్తగా వచ్చాయంట క్లాత్లు సో మనకు తెలిసిన షాప్ వాళ్ళు పెట్టారనమాట మీకు ఎవరికైనా కావాలి అంటే ఇవి మీకు డ్రెస్ మెటీరియల్ లాగా సెట్ చేసిస్తారంట వాళ్ళు వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టాప్ టు బాటమ్ అండ్ చున్నీ ఇవన్నీ కూడా సెట్ చేసిస్తారంట వీటిలో మీకు ఏ కలర్ అయితే నచ్చుతాయో ఆ కలర్ మీకు స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్లో పెట్టినట్లే వాట్సాప్లో పెట్టినట్టయితే వాళ్ళకి నేను పంపిస్తాను వాళ్ళు మీకు మీ అడ్రస్కి పంపిస్తారంట క్లాత్ అయితే ఏ వన్ క్లాత్ అండి ఎందుకంటే నేను తెప్పించాను కదా ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను చూపించాను ఆ క్లాత్లన్నీ కూడా సో అలాంటి క్లాత్లు ఏంటంటే వాషబుల్ ఎంత వాష్ చేసినా కూడా ఏమీ కాదు మేడం అని చెప్పేసి అన్నారండి సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మీరు ఈ క్లాత్లు అనేవి తీసుకోవచ్చు చాలా చాలా రీజనబుల్ రేట్స్ అండి వీళ్ళు హ్యాండ్లూమ్స్ వాళ్ళు కాబట్టి మనకి రేట్ అన్నది తక్కువగా ఇస్తారు వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి మనకి ఇదే మెటీరియల్ బయట తీసుకోవాలంటే చాలా టూ మచ్ కాస్ట్ అన్నది ఉంటుందన్నమాట సో నేను వాళ్ళతో మాట్లాడుతున్నానండి మీకు చెప్తాను ఒకవేళ వాళ్ళ డీటెయిల్స్ కనుక ఇచ్చారంటే నేను వాళ్ళ డీటెయిల్స్ మీకు పెడతాను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే మీకు ఈ మెటీరియల్స్ అన్నీ కూడా వస్తాయి ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ క్లాత్లు వచ్చేసి మనకి ప్రింటెడ్ వస్తుందనమాట గోల్డ్ అన్నది ఇవి మనకు డ్రెస్ లాగా సెట్ చేసి ఇవ్వాలి మనకు డ్రెస్ లాగా ఉండాలి అంటే వాళ్ళే పాయింట్ సెట్ చేస్తారు చున్నీ సెట్ చేస్తారు టోటల్గా సెట్ చేస్తే మీకు ఫోర్ ఫిఫ్టీ అలా తీసుకుంటారండి ఫస్ట్ చూపించినట్టు అయితే కనుక మీకు ఫోర్ హండ్రెడ్కి అలా ఇస్తారనమాట చాలా రీజనబుల్ రేట్స్కి ఇస్తారు మీరు ఇవి కనుక తీసుకొని బయట సేల్ చేసుకుంటే ఇంకా మీకు మంచి మంచి రేట్లకు కూడా అమ్ముకోవచ్చు అలాగే మీకు రేట్ కూడా వాళ్ళు ఎక్కువ అనే ఫీలింగ్ కూడా ఉండదు అనమాట అంత తక్కువ లాగే కనిపిస్తాయి క్వాలిటీ అయితే ఏ వన్ క్వాలిటీ అండి చాలా చాలా బాగుంది సో మీకు ఎవరికైనా నచ్చితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి హలో ఎవ్రీవాన్ సో వ్లాగ్ అయితే చూశారు నిన్న నిన్నైతే నాకు అసలు టైమే సరిపోలేదనమాట ఇంటి దగ్గర ఉన్నాను సో ఇంకా మా శ్రీలక్ష్మి వాళ్ళ నానమ్మకు బాగోలేదని చెప్పేసి పలకరించడానికి అని చెప్పేసి మేము నిన్న ఊరు వెళ్ళాము సో వెళ్ళేటప్పుడు ఒక చిన్న క్లిప్ అన్నది తీసాను అనమాట ఊరు వెళ్తూ ఉంటే ఎంత పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయంటే వర్షాలు బాగా పడడం వల్ల ఎక్కడ చూడు పచ్చగానే కనిపిస్తుంది అనమాట వాళ్ళ సైడ్ ఎక్కువగా వరి అన్నది ఎక్కువగా వేశారు వరి బెండ అలాగే పత్తి వేశారనమాట అన్నైతే షూట్ చేయలేకపోయాను కొంచెం షూట్ చేశాను అనమాట సా క్లిపే నేను మీకు యాడ్ చేసింది ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక బ్లౌజ్ చూపించబోతున్నాను అలాగే ఒక శారీ కుచ్చులు చూపించబోతున్నాను యాక్చువల్గా ఇది ఒక చిన్న మిస్టేక్ జరిగింది మాకు మిస్టేక్ జరిగినటువంటి కుచ్చులే సూపర్గా వస్తాయండి నిజంగా సో ఇప్పుడు నేను చూపిస్తూ చెప్తాను మీకు ఆ మిస్టేక్ ఏంటి అన్నది సరేనా ఇది వచ్చేసి మనం కంప్యూటర్ సారీ మగ్గం వరకు వేశాను కదా ఈ బ్లౌజ్ చాలా టైం తీసుకొంది నాకు వేసేటప్పుడు ఎక్కువ రోజులు కుట్టిన బ్లౌజ్ అనమాట ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ వాళ్ళ శారీ లాగే సో హ్యాండ్స్ వచ్చేసి బాగా హెవీగా ఉన్నాయి ఇలా ఇలా వస్తుంది హ్యాండ్ సూపర్ అంటే సూపర్గా ఉంది కదా హ్యాండ్ సో హ్యాండ్స్ అనమాట ఇది నార్మల్ నార్మల్గా వేసాను బట్ ఈరోజు వస్తామన్నారు వాళ్ళు తీసుకెళ్ళటానికి ఇంకా హడావిడిగా కుట్టించి తీపి తెప్పించాను అనమాట సో మొన్న ఇచ్చాను కదా సాటర్డే రోజు శకుంతలాకాకు అక్క ఫాస్ట్గా కుడుతుంది నాకు ఏవైనా అర్జెంట్గా ఉన్నాయి కుట్టించేటివి అంటే కనుక తప్పకుండా తొందరగా కుట్టించి పంపిస్తుంది అనమాట సో ఈ థాడ్ కూడా అక్కకు ఫస్ట్ చిన్నగా పెట్టేది సో దీనికి ఒక చిన్న టెక్నిక్ అన్నది చెప్పాను ఆ టెక్నిక్ యూజ్ చేసిన వాళ్ళ నుంచి ఎంత సన్నగా కావాలంటే మనకి అంత సన్నగా థాడ్ అన్నది వస్తుంది అన్నమాట సో ఇది బ్లౌజ్ ఇంకా కుచ్చుల విషయానికి వస్తే శారీ ఎట్టి ఫ్యాన్సీ శారీ అండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది టోటల్గా మనకి క్లాత్ చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది మనం కంపల్సరీ డ్రై వాష్కి ఇచ్చుకోవాలి వాష్ చేయాలి అంటే లేదంటే కనుక మనకంత స్టిఫ్నెస్ అయితే ఉండదు అనమాట సో ఇది మనకు త్రీ ఫిఫ్టీ కుచ్చులు వేయమని ఇచ్చారు మేమేం చేసామంటే మర్చిపోయి వన్ ఫిఫ్టీ కుర్చులు వేశామన్నమాట సో వేసిన తర్వాత నాకు అప్పుడు అయ్యో ఇది త్రీ ఫిఫ్టీ డిజైన్ చెప్పారు వాళ్ళు నేను వన్ ఫిఫ్టీ వేశానని చెప్పేసి నార్మల్గా మేము ఉత్త కూర్చులు వేస్తాం కదా సో అలా ఉత్తకు అయితే వేసేసామన్నమాట తర్వాత నాకు గుర్తుకొచ్చింది ఇది త్రీ ఫిఫ్టీ కదా చెప్పింది అని చెప్పేసి బిల్ చెక్ చేసుకుంటే త్రీ ఫిఫ్టీ ఉందనమాట సో మరి దీన్ని ఏం చేద్దాం ఎలా చేద్దామని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆలోచించి దీని ఒక కొత్త మోడల్ చూపించాను చేపించాను అనమాట కుచ్చులు అన్నవి సో మీకు ఇలా చూపిస్తే అర్థమవుతుందో లేదో నేను క్లియర్గా చూపిస్తాను బ్యాక్ కెమెరా నుంచి అని చెప్పేసి దీనికి కొత్తగా డిజైన్ చేశాను సో ఈ డిజైన్ చేసింది ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే నేను అనుకోకుండా అప్పటికప్పుడు డిజైన్ చేయించాల్సి వచ్చిందనమాట ఇది మ్యాక్సిమం ఎక్కువ శాతం ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి ఆ మిస్టేక్లోనే మనకు మంచి డిజైన్ అన్నది వస్తుంటుందన్నమాట నాకైతే అలాగే వస్తుంది మనం ఏదైనా పర్టికులర్గా ఒక డిజైన్ వేయాలి అని వేస్తాం కదా సో దానికన్నా కూడా ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వేసే డిజైన్సే సూపర్ హైలైట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి నాకు సో అదైతే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు నచ్చిందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా సో నిన్న వచ్చేసి మేము బయటికి వెళ్ళామని చెప్పాం కదా సో అక్కడైతే చాలా చాలా బాగుంది గ్రీనరీ నిజంగా నాకైతే భలే హ్యాపీగా అనిపించింది నిన్న ఫస్ట్ టైం బయటకు వెళ్ళాను ఓ టూ మంత్స్ అవుతుంది అనుకుంటా నేను షాప్ నుంచి బయటికి వెళ్ళాక టూ మంత్స్ నుంచి నిన్న బయటికి వెళ్ళాను బాగా ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపించింది ఇంకోటి ఏంటి అంటే యాక్చువల్గా నాకు అర్జెంట్గా ఇచ్చే బ్లౌజెస్లు ఉన్నాయి కానీ మిషన్ మొన్న ట్రబుల్ ఇచ్చిందండి మిషన్లో థ్రెడ్ ఇరిక్ అయిందని చెప్పాను కదా మీకు సో ఆ థ్రెడ్ ఇరుక్కోటం వల్ల మిషన్ ట్రబుల్ ఇచ్చింది నిన్నంతా మిషన్ ఆపేసామన్నమాట ఇంకా ఇచ్చే వాళ్ళని కూడా ఆపేసాను ఇంకోటి మగ్గం వర్క్ బ్లౌజులు కూడా నాకు అర్జెంట్గా ఇచ్చేటి ఉన్నాయి అవి కుడదాంలే నిన్న టెక్నీషియన్ వస్తా అని చెప్పారు టెక్నీషియన్ వస్తే తను రిపేర్ చేస్తుంటే నా పని నేను చూసుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాను సండే అయినా షాప్ ఓపెన్ చేద్దామని బట్ నిన్న రాలేదన్నమాట తను సో ఇంకా రాలేదు కదా కనీసం పెద్ద ఆవిడని పోయి పలకరించని వద్దాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట పలకరించాలని చెప్పేసి కుదరట్లేదు అందులోను లాస్ట్ మంత్ ఫుల్ బిజీ కదా మనం ఆ బిజీలో ఉండి నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను ఇంకా నాన్న కూడా అదే బాధపడుతున్నాడు నాన్న దగ్గర కూడా వెళ్ళాలి రావట్లేదు నువ్వు అని చెప్పేసి పలకరించడానికి కూడా వస్తలేవు నువ్వు నన్ను నన్ను మర్చిపోయినావని వీళ్ళైతే నెక్స్ట్ సండే అనుకుంటున్నాను చూడాలి నా పనిని బట్టి వెళ్తానా లేదా అనేది డిసైడ్ చేయలేదు ఇప్పుడైతే చీర కూర్చులు చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈరోజైతే మిషన్ రిపేర్ చేయించాను సో ఆ వ్లాగ్ నేను మీకు రేపు పెడతాను చూడండి రేపటి వీడియోలో అయితే వ్లాగ్ పెడతాను చూడండి తప్పకుండా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత త్రీ బెల్ ఐకాన్స్ వస్తాయి అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మీకు కుర్చీలు క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మా కుర్చీలు ఎలా వచ్చాయో మీకే అర్థమవుతుంది ఓకేనా బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సో ఈ కుచ్చులు మిస్టేక్ ఏం జరిగింది ఎక్కడ జరిగింది అని చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మేము నార్మల్ కుచ్చులు వేసేసుకున్నాం అనమాట వన్ ఫిఫ్టీవి వేసుకున్న తర్వాత మాకు అర్థమైంది త్రీ ఫిఫ్టీ చెప్పారు వీళ్ళు అని చెప్పేసి అప్పుడు నాకు ఆలోచన వచ్చిందనమాట సో ఇంకా దీన్ని ఎలా అయినా మనం త్రీ ఫిఫ్టీ డిజైన్ చేయాలి కదా ఎలా చేయాలని ఆలోచిస్తే అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది సో ఐడియానే ఈ కుర్చుల్ని ఇలా మారిపోవడానికి కారణం సో మనం థ్రెడ్ చుట్టుకుంటాం కదా ఆ థ్రెడ్ చుట్టుకున్న దాన్ని ఇందులో నుంచి పెట్టేసి మళ్ళీ ఒక డబల్ లాగా వేయించి ఇక్కడ నేను ముత్యాలతో ఇలా పెట్టించాను అనమాట సో ఈ ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ మీకు పెట్టాను మీకు కావాలంటే ఈ శారీ బ్లౌజ్ వర్క్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి దానికి నేను ముత్యాలతో ఉండేటటువంటి లేస్ అన్నది యూజ్ చేశాను అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను ముత్యాలతో డిజైన్ అన్నది చేపించాను సో ఇవి చూసారా మీరు ఇవి కనుక మనము సింగిల్గా ఇలాగే శారీ మొత్తం కూడా పెట్టుకుంటే కూర్చులు లేకుండా ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇది ఇలాగే కాకుండా మనం బ్లౌజ్కి కూడా డిజైన్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సింపుల్గా కూడా ఉంటుంది అలాగే మనకి మంచి లుక్ అన్నది ఉంటుంది సో ఇలా జరిగిందండి మా శారీ స్టోరీ అయితే సో దాన్ని మేము ఇలా చేసేసాం చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఎందుకో గ్రీన్కి భలేగా కనిపిస్తుంది ఇది గ్రీన్ కలర్కి ఎప్పుడైనా కానీ బ్లూ అది బాగా కనిపిస్తుంది కదా శారీ కాంబినేషన్ బాగుంది కాబట్టి మనం ఇలా కాంబినేషన్ అన్నది తీసుకున్నాను లేదంటే ఫస్ట్ వేసుకోవాలి మనం ఈ డిజైన్ని అనుకుంటే కనుక మనం ఫస్ట్ అంతా ఒకే కలర్ వేసుకోవాలి అంటే గ్రీన్ వేసుకుంటే గ్రీన్ బ్లూ వేసుకుంటే బ్లూ వేసుకొని సెకండ్ కలర్ ఇక్కడ పింక్ వేసాను కదా పింక్ ప్లేస్లో మనము ఈ ఆపోజిట్ కలర్ అన్నది తీసుకోవచ్చు అండి ఫస్ట్ టైం వేసుకుంటే మాకు మిస్టేక్ జరిగింది కాబట్టి మేము ఇలా చేశాను అందులోనూ ఈ శారీలో పింక్ కూడా ఉందన్నమాట అందుకోసం ఇలా చేశాను ఒకవేళ మనం ఫస్ట్ ఎలా వేసుకోవాలంటే ఫైన్ అంతా ఒకటే కలర్ వేసుకోండి కింద అంతా ఒక కలర్ వచ్చేలాగా వేసుకోండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో నేను మీకు వీలైతే మంజ్లా ఫ్యాషన్స్లో కానీ లేదా తులసి కిచెన్స్లో కానీ కంపల్సరీ చూపిస్తాను మీకు చూడండి మీకే అర్థమవుతుంది నాకైతే బాగా నచ్చిందబ్బా ఈ చీర మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్